చాలా సంతోషంగా ఉంది సుందరమే గారు ఇంత కాలానికి మనం ఇలా ఆనందంగా కలుసుకుంటున్నాం ఏంటి బాబు నీ పేరు ఆయన పేరు కాదు బాబు నీ పేరు బాబు మేము అడుగుతున్నది నీ పేరు అబ్బాయి పేరు కృష్ణారావు అండి అబ్బాయిని చెప్పనివ్వండి ఏం చదువుకుంటున్నావు బాబు మాటలు రావా అదే మాటలు రాకపోవడం కాదండి మా అబ్బాయి మితభాషి మితభాష ఈ కేసు ఏమిటో అర్థమైపోయింది ఇతనికి మాటలు రావాలనుకుంటాను మూవాడనుకుంటాను అయ్యా సుందరమయ్య గారు తెలివి ఇప్పించండి మీ సంబంధం అవుతుంది అయ్యా అయ్యా ఎవడే ఏమన్నా నేను మూవాడు కాదండి నాకు మాట్లాడచ్చు మరి వస్తే మాట్లాడేమయ్యా మీరు ఏం ప్రశ్న అడిగినా సమాధానం చెప్పదన్నారండి మా నాన్నగారు ఎందుకలా అన్నారు ఎందుకేమిటండి మా ఆవిడ సంగతి చెప్పేస్తానేమోనని భయం మీ ఆవిడ అసలు నీ పెళ్ళి ఎక్కడైందయ్యా అదిగో అదిగో ఆ వివరాన్ని మీరు అడగకూడదు నేను చెప్పకూడదు అందుకనే మాట్లాడకుండా ఇందాక నుంచి ఇక్కడ కూర్చున్నాను నేను మాట్లాడకపోతే నన్ను మోగవాలి అనుకుంటున్నారు మీరు మీరు నన్ను మోగవాలి అని కూడా నాకు ఇష్టం లేదు అందుకని ఇప్పుడు ఏం వివరాలు అడుగుతారు అడగండి టక 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 చెప్పేస్తాను ఏమండి ఏమిటండి ఇవాళ మీ వాడు నేను మా ఆవిడ ఒకటే గోలు పెట్టినాడు ఏమిటిది వాడు పిచ్చి పిచ్చి ఎక్కువ వాగుతున్నాడండి పిచ్చి పిచ్చ అయ్యో బాబో ఈ పిచ్చి సంబంధం మాకు ఏమండి 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 వీడికేసేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది వచ్చిన సంబంధాన్ని అంతా చెడగొట్టడం ఇప్పుడు పనిగా పెట్టుకున్నా చేత మనం ఒక పని చేద్దాం ఏదో ఒక సంబంధం చూసి మనమే ఖాయం చేసేద్దాం మేము చూపించిన అమ్మాయి మెడలో తాడి కట్టడమే నువ్వు చేయాల్సిన పని అర్థమైందా చరవం అంటే కప్ప పాపం విడవం అంటే పాము పాపం మధ్య నేను అడిగి వస్తున్నాను నీ గొణుగుడు కట్టి పెట్టి వాడిని తీసుకెళ్ళి మామూలుగా గదిలో పెట్టి కాస్తాను తీసుకెళ్ళవని ఓం తద్బ్రహ్మం ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్పురుషోన్నమః అంతఃక్షతిభూతేష్వాయాహం స్మృతి త్వంజ్ఞశ్చపత్కారమిందత్మరుద్ధత్వం విష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాప్తి తాపాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్వస్వరం ఈశాన సర్వవిద్యానాహం ఈశ్వర సర్వభూతానాహం భజంత్రీలు వాయించండి బాబు మామగారి దారం కానియండి ఒక పది నిమిషాలు ఆగండి సంతులు గారు ఆ రావుకారం పోతుంది రావుకారం పోయి పది నిమిషాలు అయిందండి మీ వాచీలో పోయింది నా వాచీలో ఇంకా పది నిమిషాలు మీ వాచీలో ఉందేమో అని నా వాచీలో లేదండి అన్ని వాచీలు చూడండి ఏమండి మీ వాచీలో టైం అయిపోయింది నేనండి మీదండి పదింపండి ఏమా మీ టైం ఎంత మీ పని లేదా డాడీ మీ టైం ఎంత అయ్యా సంతులు గారు నేను ఏ వాచీ టైం ప్రకారం తాళి పెట్టాలి ఇప్పుడు చెప్పండి అయ్యా అందరూ మామూలుగా నా వాచీ టైం ప్రకారంగా మాంగళ్య ధారం చేస్తారు అదనా కుదురుతుందండి తాళి కట్టేది నేను కాపురం చేసేది నేను దానివల్ల మంచి అయినా చెడైనా అనుభవించేది నేను నా టైం ప్రకారం తాళి కట్టాను నా వాచీలో ఇంకా పది నిమిషాలు టైం ఉంది అంతవరకు ఆగవలసిందే అల్లుడు గారు చేసింది కూడా బాగానే ఉందండి దానివల్ల ఏం వచ్చినా భరించేది అల్లుడు గారే కదా అల్లుడు గారి ఇష్ట ప్రకారం కానివ్వండి ఏంటి బాబు మీరు చెప్పింది కరెక్ట్ బావగారు చెప్పినట్టు కానివ్వండి భద్రగారు ఇంకా రాహులు చేతులు మనం ఏం చేయలేవు ఆ తాళి లేవని కట్టేస్తాను ఆపండి ఏరా ఎందుకయ్యో ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఆగమంటున్నారు నాన్న ఆగుతావా ఇక్కడ మీకేం పని కనబడ్డల్లా పోలీసుతో వచ్చామంటే అర్థం కదా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్ గారు ఏదో ఎత్తివేసి పెళ్లి ఆపు చేయాలని ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి ఏమయ్యా పెళ్లి చేసుకుంటున్నావా పెళ్లి కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి ఇంత పెద్ద కళ్యాణ మండపం పక్కన ఇంత లావు గప్పలు పక్కన చక్కటి పెళ్లి కూతురు ఇంతమంది జనాభా చేతిలో తాళి అర్థం నీకు పెళ్లి అయ్యి భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా అలా చెప్పండి మరి అదే నేను అర్థం చెప్పండి చెప్తున్నాను ఈ విషయంలో నాన్నగారు అడిగారంటే అలా తీయలే చెప్తాను నాన్నగారు ఆయన ఎంత మీరు చదువుతున్నారు అది కాస్త మీరు చెప్పేశారంటే ఈ కార్యక్రమం నేను పూర్తి చేసుకుంటాను ఏమిటండి ఎవరా భార్య ఎక్కడ ఉంది ఇక్కడే ఉన్నాను నేనే ఆయన భార్యని ఏంటి మా ఆయనకు పెళ్ళయిందా ఆయన అంటే ఆయన ఇంకా పెళ్లి కాలేదు తాళి కట్టిన తర్వాతనే ఆయన అవుతాడు ఇంకా పెళ్లి కూతురే కూర్చో నాన్న చూడండి నాన్న ఇలాంటి విషయాలు మీకు తెలియదు ఏమో బాబు ఉన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు లేని వాళ్ళు ఇలా రావటం వాళ్ళ అమ్మాయికి మన అబ్బాయికి ఇదివరకే పెళ్లి జరిగిందని చెప్పడం బ్లాక్ మెయిల్ చేయడం ఐదో పదో గుంజుకుపోవడం మామూలేగా అలాంటిదే సరే మామూలు అనుకున్నప్పుడు దీని గురించి ఆలోచించిన దేనికి ఐదో పదో పారేయండి
ఐదో పదో పారేయడం కాదండి దిస్ ఇస్ ఎ క్రిమినల్ కేస్ ఇతనికి ఇంత ముందే పెళ్లి అయింది ఈమెతన భార్య భార్యండిగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు పెళ్లి అవును ఈ ఫోటో చూడండి ఫోటోలో అమ్మాయి అమ్మాయి అండి కాదు బావగారు వీళ్ళంతా ఒక ఆఫీసులో పనిచేసేవాళ్ళు సరదాగా కలిసి ఏదో ఫోటో తీసుకున్నారు ఎరా ఎగ్జాక్ట్లీ డరీ సరదాగానే ఫోటో తీసుకున్నాం సరదాగా అవును సార్ అది కాదండి మాకిద్దరికి అభినందన సభ ఏర్పాటు చేశారు ఆఫీస్ వాళ్ళు ఎవరిద్దరికి నాకు మావిడికి హెచ్చి నాకు ఆ అమ్మాయికి మీ ఇద్దరికి మాత్రమే అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేశారు మీరు ఏమన్నా లా చదువుతూ మానేశారా కొంచెం సంపేస్తున్నారే అదేవిధానండి మాకిద్దరికి ఏర్పాటు చేశారు వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చూడముచ్చటగా ఉన్నామేమో మిత్రం మరి తండ్రులు ఎందుకు వేసుకున్నారు తండ్రి తీసుకొచ్చారండి అనుకుని మేము చేసుకున్నాం ఎందుకు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అంటే ఎందుకు వేసుకోవాలి ఏమో ఎందుకు వేసుకోవాలా భార్యాభర్తల గనక భార్యాభర్తలను కలిపి ఫోటోలు తీయాలి గనక దండలు వేయించాం ఫోటోలు తీయించాం చూసారా వేయించాం తీయించాం అంటున్నారు అంటే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం కోసం వేయించారు తీయించారు అన్నమాట ఏమిటండి బాబుగారు ఊరికి అలా దబాయిస్తారు ఫోటోలో కుర్రాడు కనిపిస్తున్నాడు అమ్మాయి కనిపిస్తుంది సాక్షాత్ వచ్చిన పెద్ద మనిషి కనిపిస్తున్నాడు వీళ్ళంతా సాక్షాత్ ఫోటో కనిపిస్తుంటే ఏంటి ఏ లేదంటారు ఇంకా అసలు విషయం ఏంటి కాదండి బాబు గారు పెళ్లి కాలేదు పెటాకులు కాలేదు ఇంకా అసలు భార్యాభర్తలు కాలే కాదండి బాబు ఎందుకు మామగారు అలా దబాయిస్తారు అయినా నేను భార్యాభర్తలు కాకపోతే జనాభా లెక్కలో భార్యాభర్తలుగా మా పేరు ఎందుకుంది జనాభా లెక్కలో అది ఎక్కడి నుంచి వచ్చింది నేను జనాభా లెక్కలు రాసుకున్నామండి వాళ్ళిద్దరు సంసారం చేస్తుండగా నువ్వు చూసావా మీరు నీ భార్య సంసారం చేస్తుండగా నేను చూసానా సంసారం చేస్తుండగా ఎవరు చూడరండి కాపురం చేస్తుంటే వచ్చి చూస్తారు అదేనయ్యా వాళ్ళిద్దరూ కాపురం చేస్తుండగా నువ్వు చూసావా అని అడుగుతున్నా కాపురం అంటే నేను వెళ్లేసరికి వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారండి ఆ అబ్బాయి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడు అమ్మాయి వంటింట్లో ఏవో కూరలు తరుగుతుంది జనాభా లెక్కలు చెప్పండి అన్నారు ఏ చెప్పగా అన్నాడు అమ్మాయి వచ్చింది జనాభా లెక్కలు చెప్పింది నేను రాసుకున్నాను మరి దీన్ని బట్టి వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అనుకోమంటారా అక్క తమ్ముడు అనుకోమంటారా లేక బావ మనవలు అనుకోమంటారా చెప్పండి చాలా కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నాను దీని గురించి చాలా ఆలోచించాలి నువ్వు మనవి మాట్లాడు ఏమండి విన్నారుగా మీరైతే ఏమనుకుంటారు భార్యాభర్తలే అనుకుంటాం నో 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 ఇవి కూడా కాకులు లెక్కలే ఏమిటండి ఏమిటండి మీరు అనేది జనాభా లెక్కలు కాకులు లెక్కలు గద్దలు లెక్కలు అన్నారని కాబట్టి నేను ఒప్పుతాను ఆ లెక్కలు అందరూ కాకులు కిందే దమ్మా ఈ విషయంలో మీరు మీ మాట ఉపసంహరించుకోకపోతే కేసు పెట్టి కోర్టుకి వెళ్ళాలి జాగ్రత్త ఈ విషయంలో మా నాన్నగారు తీవ్రంగా ఆలోచిస్తారు ఆలోచిస్తారు చూడండి పవిత్రమైన జనాభా లెక్కలు బట్టి చూస్తే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు తెలుస్తుంది వాళ్ళిద్దరూ కాపురం చేశారని ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారు లేదు ఆ పిల్లతో కాపురం చేశాడని ఎందుకు అనుకోవాలి రంకు సాగించాడు అనుకోవచ్చుగా అదే ఆ సంబంధం వ్యభిచారము సంసారము తేలేంత వరకు నేను ఇక్కడి నుంచి కదా నిజం చెప్పండి ఆ సంబంధం ఏమిటి ఆ సంబంధం ఏమిటో నేను చెప్తాను సుబ్బమ్మ వచ్చావా రామ్మా రారా సరిగ్గా సమయానికి దేవతలు వచ్చావు ఆ నిజాన్ని చాలా ఏమిటో వీళ్ళు చెప్పమ్మా చెప్పడానికే వచ్చాను బాబు ఎంతైనా ఆడపుట్టుకు పుట్టి 40 ఏళ్ళు కాపురం చేశాను కదా చూస్తూ చూస్తూ ఒక ఆడకూతురు జీవితం నాశనం అయిపోతుంటే సహించలేక మీరు పిలవకపోయినా వచ్చాను వచ్చారు సరే ఇంతకీ వీళ్ళిద్దరు భార్యాభర్తలేనా పచ్చని పెళ్లి పండిట్లో నిలబడి ఆ బతుకు అలా చెప్పను బాబు వీళ్ళిద్దరు ముమ్మాటికి భార్యాభర్తలు సుబ్బమ్మ సుబ్బమ్మనే బాబు సాక్షాత్తు సూరకత్తులు సుబ్బమ్మనే మాట్లాడుతుంది అయితే నువ్వు నువ్వేనే ఇలా మాట్లాడుతుంది ఆనాడు అమ్మాయిని పెళ్లి కాకుండా మా అబ్బాయితో ఉన్నందుకు నువ్వే కదా మందలించావు అవునయ్యా మందలించాను ఆడపుట్టుకు పుట్టి పెళ్లి కాకుండా పరాయి మగారితో కలిసి ఉన్నందుకు ఆ రోజున ఆ అమ్మాయిని మందలించాను మంచో చెడో నీ కొడుకుతో కాపురం చేసిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయిని నీ కొడుకు కట్టబడుతున్నందుకు ఇప్పుడు నిన్ను మందలించడానికి వచ్చాను ఓహో నువ్వు వాళ్ళతో కలిసావా కలు కలు ఎవరు ఎలా ఎదురు తిరిగినా నా కొడుక్కి అమ్మాయిని చిచ్చేస్తే పెళ్లి చేయకపోతే నేనే చేస్తాను వీళ్ళిద్దరిని కోర్టుకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పి అక్కడే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను కరెక్ట్ పెద్దమ్మ బాగా అడుగు ఇంకా అడుగు ఏమయ్యా డబ్బు కోసం కట్నం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన తాలక ఇంకొక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకుంటున్నావా నిన్ను వదిలిపెట్టకూడదు సార్ ఒకసారి పెళ్లి అయిన వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఇతను అరెస్ట్ చేయడానికి వచ్చాం అరెస్ట్ చేయాల్సింది డబ్బు కోసం కుట్టిపడ్డ ఇతన్ని సార్ అలా అయితే కట్నం ఇస్తున్న మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఆగండి ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలి అమ్మాయ ఆ మాట ఇప్పుడు అంటారా చూస్తున్నాను మీరంతా ఏమంటారా పది నిమిషాలు వాయించింది మాంగళ్యం దంతునా నేనా మమ జీవన హేతునా కంటే బతునాం శుభ హేతం జీవన సరదాం సుఖాలు మాంగళ్య ధారణ సుగమ సోదాంత ఒకటికి ఒక
కలసి నజడ నేను మా ఆవిడ నేను మా ఆవిడ పాలు మీగడ ఒకటికి ఒకటై కలసి నజడ నేను మా ఆవిడ నేను మా ఆవిడ